नमस्ते वेलकम टू एसआईटी वन चैनल नेनु मी सुजाता रेड्डी इक जंट मुनिसिपल कॉर्पोरेशन लो हेचएमडी अनुमतुलु इव्वडमु इला वच्चेसी प्रभुत्व भूमुलु उंडडं लेदु अंटे अदि కాలువలో ఉండము ఇలాంటి ప్రదేశాల్లో హెచ్ఎండి అనుమతులు అనేది పొంది వీళ్ళు మొత్తం కూడా ఈ కబ్జాలకు గురి కావడం అనేది నిజంగా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఈ కబ్జాలకు గురి అవడము ఇలా హెచ్ఎండి అనుమతుల పేరిట అక్రమ లేఅవుట్లు చేయడము ఇదంతా కూడా కొనసాగుతూనే ఉంది. అయితే చూడండి, ఈరోజు నిఘాలో వచ్చిన మేడ్చల్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన నిఘాలో వచ్చిన ప్రధాన అంశం విశ్వనగరానికి హెచ్ఎండిఏ తూట్లు, ముఖ్యమంత్రి సంకల్పానికి గండి కొడుతున్న హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగం అధికారులు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచర్ల సర్వే నెంబర్ 9లో లేఅవుట్ లేకుండా అక్రమ నిర్మాణం అంటూ సోకాజ్ నోటీసులు జారీ చేసిన హెచ్ఎండిఏ 1985 పంచాయతీ ఆమోదం పొందిన లేఅవుట్ సరిహద్దులు చెరిపేసి అక్రమ లేఅవుట్ సృష్టించిన రంగ శ్రీనివాస్ గౌడ్. అవినీతి అక్రమాలను ఆమోదించాలని ప్రజాప్రతినిధుల ఒత్తిడే బదిలీలకు సిద్ధమవుతున్న బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఇంకా చూస్తే ఇది ఏదైతే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచర్లలోని సంబంధించిందనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏదైతే హెచ్ఎండిఏ అనుమతులని అక్కడ లేఅవుట్ లేకున్నా కూడా ఆ లేఅవుట్ ఉన్నట్టుగా చూపిస్తూ ఇక్కడ పర్మిషన్లు అనేది హెచ్ఎండిఏ అనుమతులు సోకాజ్ నోటీస్ను కూడా అందించుకోవడం జరిగింది. ఇక విశ్వనగరానికి హెచ్ఎండిఏ తూట్లు, హైదరాబాద్ జూన్ నిఘా న్యూస్. హైదరాబాద్కు విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో హెచ్ఎండిఏలో అవినీతి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. నగర శివారు ప్రాంతంలో వేగంగా విస్తరించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేస్తున్న మోసాలకు హెచ్ఎండిఏ ఆమోద ముద్ర వేయడంతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి హెచ్ఎండిఏ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి లాక్డౌన్లో కావచ్చు, ముందు కావచ్చు, మొత్తం కూడా రేట్లు అనేది ఎక్కువగా భూమికి రెక్కలు వచ్చినట్టుగా కూడా రేట్లు పెరగడం వల్ల అనేది వీళ్ళు వచ్చేసి దీన్ని అనుగుణంగా తీసుకొని ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వీటిని కూడా వెంచర్స్ చేసి హెచ్ఎండిఏ అనుమతులు ఎలా కలవరు పొంది వీటిని కూడా అమ్మేస్తున్నారు ఈ విధంగా. ఇక బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల సర్వే నెంబర్ 9లోని 10 ఎకరాల స్థలానికి లేఅవుట్ లేనే లేదు. సదరు స్థలంలో ఇండ్లు నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధం అంటూ హెచ్ఎండిఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక అక్కడ సంబంధించి చెంగిచర్ల సర్వే నెంబర్ 9 దాదాపు 10 ఎకరాల్లో అసలు అక్కడ లేఅవుట్ లేనే లేదు, కానీ ఇల్లు నిర్మాణం అనుమతి పత్రాలను సృష్టి ఏదైతే పంచాయతీ ఉందో అప్పుడు పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నది చూపించి అలా ఇలా ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అక్కడైతే ఇల్లు నిర్మాణానికి హెచ్ఎండిఏకి ఏ సంబంధం లేకున్నా కూడా అంగుళం స్థలమైనా లేకుండా పంచాయతీ ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలను సృష్టించుకొని హెచ్ఎండిఏ ద్వారా సోకాజ్ నోటీసులు ఇప్పించుకున్న రుద్రమ్మదేవి. ఇక రుద్రమ్మ అనే అమ్మ ఈ సోకాజ్ నోటీసులు ఇప్పించుకుంది. అది అక్కడ ఒక అర ఎకరం కాదు కదా, ఒక్క ఎస్ఎఫ్టీ కూడా అక్కడ లేనే లేదు, కానీ ప్రభుత్వ భూమి ఉన్న దాంట్లో కూడా వీళ్ళంతా కూడా ఇట్లా లేఅవుట్ లేకున్నా కూడా హెచ్ఎండిఏ అనుమతులు అనేది తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. 10 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం దారుణం. హెచ్ఎండిఏ సోకాజ్ నోటీసులు ఆధారం చేసుకొని ఆర్డర్ పొందిన రుద్రమ్మదేవి ఆ స్థలంపై హక్కులు సాధించేందుకు న్యాయ పోరాటం అంటూ ఇల్లు నిర్మాణానికి ప్రయత్నాలు చేయడం పట్ల బాధితులు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొత్తం కూడా ఆర్డర్ కాపీలు అవన్నీ కూడా తీసుకొని నాది అది అని చెప్పేసి ఆమె పోరాటం కూడా చేస్తున్నారని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 1985 పంచాయతీ ద్వారా లేఅవుట్ ఆమోదం పొంది సదరు స్థలంలోని ఫ్లాట్లు 1995 పూర్తిగా అమ్మబడ్డాయి. ఇట్టి స్థలాన్ని రంగా శ్రీనివాస్ గౌడ్ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి రుద్రమ్మదేవి అనే ఆవిడ తనకు 2005 అమ్మినట్లు సృష్టించుకొని ఇది చూడండి, ఇక్కడ 1995 ఇది పంచాయతీ ద్వారా లేఅవుట్ ఆమోదం పొందింది. సదరు స్థలంలోనే ఫ్లాట్లు 1995 శ్రీనివాస్ గౌడ్ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయించుకున్నారు. రుద్రమ్మ అనే ఆవిడ తనకు 2005 అమ్మినట్టు సృష్టించారనమాట. ఇదంతా పలుకుబడితో పాస్ పుస్తకాలు సృష్టించుకోవడం, గతంలో స్థలాలు కొన్ని ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేసుకుని సుమారు 200 బాధితులు ముప్పలు తిప్పలు పెడుతున్నారట. ఇక ఇది కొన్న వాళ్ళ బాధితుల కోసం కూడా వీళ్ళంతా కూడా ఈ మోసాలతో ఆరితేరిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగా శ్రీనివాస్ గౌడ్కు సహకరిస్తూ 200 స్థలం సొంతదారులకు ఇబ్బంది పెడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవైతే ఏవైతే ఫ్లాట్లు ఈ 200 ఉన్నారో వాళ్ళని వీళ్ళు మళ్ళీ కూడా
ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు సేకరించి బాధితులకు మున్సిపల్ అధికారులు సహకరించిన పరిస్థితుల్లో వారు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఇక బాధితులు ఏం చేశారు, ఎవరైతే ఇక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళని సంప్రదించినా కూడా ఎలాంటి విధంగా కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళు డైరెక్ట్గా కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై పోలీసులు తగు విచారణ జరపాలని న్యాయస్థాన ఉత్తర్వులతో ప్రస్తుతం డొంకంతా కదులుతుంది. ఇంకా పోలీసులకి కూడా వీళ్ళు న్యాయస్థానం కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరు ఏ విధంగా అని చెప్పేసి వాటిని పూర్తి వివరాలు సేకరించాలని. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ భర్త కొత్త రవిగౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లకు భారీగా ముడుపులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారులు సైతం మౌనం వహించడం పలు అవమానాలకు తావిస్తుంది. ఇక చూస్తే ఏదైతే పాలకవర్గం ఏర్పడిందో, ఈ పాలకవర్గం ఏర్పడ్డాక ఎక్కడైనా సరే పార్కులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే అక్రమంగా కట్టడాలు జరిపితే కార్పొరేటర్లకు, అలాగే ఏదైతే వసూళ్ల కమిటీ ఉందో ఆ వసూళ్ల కమిటీ మొత్తం కూడా చేతికి ముట్ట చెప్పిన తర్వాత మాత్రమే ఈ ఏవైతే కట్టడాలు ఉన్నాయో అవి జరుగుతున్నాయి. ఇవంతా కూడా అధికారులు తట్టుకోలేక, ఈ ప్రెజర్ తట్టుకోలేక బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అధికారులు బదిలీలకు పెట్టుకుంటున్నారని చెప్పేసి ప్రజలు కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఎవరైనా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఒకవేళ అధికారులు రావాలన్నా కూడా భయపడుతున్నారు ఈ నాయకుల ఒత్తిళ్ల వల్ల. మరి ఈ విధంగా ముందు ముందు ఇప్పటికే మనం చూస్తే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులు ఉండవలసిన అంతమంది అధికారులు లేకపోవడం, మరోవైపు ఉన్న కమిషనర్ కావచ్చు, అలాగే ఏసీపీ సెక్షన్ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన నాగిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా లాంగ్ లీవ్ పెట్టుకోవడం అనేది కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకే వ్యూహంలో ఉన్నారని చెప్పేసి చర్చ జోరుగా నడుస్తుంది ప్రజల్లో కూడా. మరి ఏది ఏమైనా సరే చెంగచెర్ల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమ కట్టడాలపై మరిన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా, అలాగే జంట మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమ కట్టడాలపై కూడా మరింత సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని అందించడానికి ఎస్ఐటీ వన్ ఛానల్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. చూస్తూనే ఉండండి ఎస్ఐటీ వన్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం. మీ విలువైన కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, వాటిని మేము చేయడానికి ప్రయత్నిస్తాం. చూస్తూనే ఉండండి ఎస్ఐటీ వన్ ఛానల్. నేను మీ సుజాత.